సభా సరస్వతికి నమస్కృతం. నా హీరో చాలా అదృష్టవంతుడని అనుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్ళుగా నేను పత్రిక గారు మా గురువులతో మాట్లాడుకుంటున్నాం. యోగంలో కలుసుకుంటూనే ఉన్నా. అయితే ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం వేరు, యోగంలో మాట్లాడుకునే తీరు వేరు, ఆ భాష వేరు. ఈరోజు నా జన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మైనార్టీ, ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం కులంలో పుట్టిన వ్యక్తిని అగస్త్యుని గురించి చెప్పు అంటే ఇది రెండవసారి మూడవసారి. నేను శ్రీరామ దర్శనం గురించి మా త్యాగరాజ సంగీత సభలో చెప్పినప్పుడు ఈయన గడ్డమాయనేది శ్రీరామ దర్శనం త్యాగరాజ చెప్పేది ఏమైంది, హాల్ అంతా మిండిపోయింది. బ్రహ్మాండంగా మాట్లాడు త్యాగరాజు మీద, రామదాస్ మీద మాట్లాడినా. ఈరోజు అనుకోకుండా మా జగద్గురువు గారి సమక్షంలో నాకు అయితే మనమంతా ఒక్కటే, మనమంతా మానవులం మనుషులం మొట్టమొదట. ఇంతకుముందు ఆ పూర్వం ఈ కులాలు మతాలు వర్గీకరణ ఇవన్నీ ఏమి లేవు, మనమంతా మానవులం సంఘజీవి. అయితే మన అవసరాల దృష్ట్యా ఒకరికొకరు సహాయపడడానికి మనం సంఘజీవిగా తయారైన సంఘజీవి వర్గాలుగా శాఖలుగా మతాలుగా కులాలుగా విభజించబడి మనంతా ఒకే కులం, మానవ కులం, మానవత్వ కులం. ఇక అగస్త్య మహాముని ఈరోజు ఎక్కడ, ఇంతకంటే అగస్త్యముని విగ్రహాన్ని ప్రారంభించుకోవడం ఎంత గొప్ప విషయమో, చరిత్రలో నిలబడిపోయే విషయం అనేది అనంతపురం ధ్యాన కేంద్రానికి నిలుస్తుందని మాత్రం చెప్పాలి. ఇది నేను 2 గంటలైనా చెప్పగలను అగస్త్యం మీద. అయితే మనకున్న సమయాభావం వల్ల కొంతవరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వఘాతాలహరి, మలయాళ భారతం, దేవీ భాగవతం గ్రంథ పురాణ గ్రంథాల్లో అగస్త్య మహాముని యొక్క గురించి ప్రస్తావన జరిగింది. అగస్త్య మహాముని యోగంలో సుప్రసిద్ధ శ్రేష్ఠ మహాయోగి, నిరంతరం కార్య సాధక దీక్షపరుడు, యజ్ఞ యాగాదులకు ఆద్యుడు, ఆది పురుషుడుగా చెప్పడం జరిగింది. ఆ మహామణిపుంగముని గురించి అదృష్టం నేను ఉచ్చరించడం నా అదృష్టం. మరి వారి తల్లిదండ్రులు, వీరి వంశవృక్షం విష్ణువు, బ్రహ్మ, మరీచి, కాశ్యప, సూర్య. ఈ వంశవృక్షం అగస్త్య మహాముని వంశవృక్షం. ఇక తల్లిదండ్రులు మిత్రావరుణులు, అన్నదమ్ములు వశిష్ఠులు, అగస్త్యులు మహాకోపిష్టి. మీరంతే వినే ఉంటారు చాలా నాటకాల్లో వశిష్ఠి యొక్క పాత్ర వినే ఉంటారు. అగస్త్యులు జననం, ఇది భార్య లోపముద్ర, రాజస్వి, ఇటువంటి ఇంకా జన్మ వృత్తాంతము ఒక చెద్ద ఇది ఉంటే నేను వీరి యొక్క ఎట్లా ఏ వ్రతాలు తగ్గిస్తే కొంతవరకు బాగుంటుంది, ఏదో నారదు లేదో అతని కోరిక మేరకు తంటాలు పెట్టడానికి వాళ్ళని ఆ విధంగా చేసి మీరు పర్వతాన్ని గర్వం అరచడానికి చేసినాడు అంటే అగస్త్యుల వారు అలాగే అంటారు. దేవతలు వచ్చి అడిగినప్పుడు కాదంటాడు, వచ్చి నేను దక్షిణాపథానికి వెళ్ళాలా మీరు తగ్గాలా అంటాడు. నేను దక్షిణాపథం వైపు వెళుతున్నాను, మీరు మహాసర్పముని శపిస్తాడు. నహుషుడు శాపయుక్తిని చేయమని కోరగా ధర్మరాజు దర్శనంతో శాపయుక్తి కలుగుతుంది అని చెప్పి మహాభారతంలో చెప్తుంది. మహాభారతం మనకి ఈ వృత్తాంతం తెలుపుతుంది. ఇంతకుముందు నేను చెప్పింది ఆ నారదుని సలహా మేరకు వింధ్య పర్వతాలు, అది దేవీ భాగవతం. దేవతలను బాధిస్తున్న వృతాసురుణ్ణి సంహరించగా కాలకేయ సహకారంతో దేవతలను ఎప్పుడు బాధిస్తూ ఉంటాడు. వాళ్ళని సంహరిస్తే కాలకేయులంతా సముద్ర గర్భంలో దాక్కొని బయటకు వచ్చేది ఆ వశిష్ఠి ఆశ్రమాలు, ముళ్ళు ఆశ్రమాలని ధ్వంసం చేసేది, మరలపై సముద్రంలో దాక్కునేది. ఎట్లా చేస్తూ ఉంటారు ఎట్లా తప్పుడు. దీనికి ఉపదేశం విష్ణువుని ఏమన్నా చెప్పండి దీని మార్గము, దీనికి ఏదైనా మేము ఇట్లయితే మేము బతకలేమంటే అందుకు సమర్థుడు అగస్త్య మహాముని అంట.
అగస్త్యుణ్ణి వాళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తారు, సముద్రాన్నంతా మింగివేస్తారు, మొత్తం సముద్రాన్ని మింగివేస్తే వీళ్ళు బయటపడతారు, వీళ్ళు బయటపడితే వధింపబడతారు. అయితే భూమిపై స్వర్గం నుంచి గంగను భూమిపై రప్పిస్తారు. అది అగస్త్యుల అగస్త్యుల అంటే ఎటువంటి శక్తి, ఎటువంటి యోగం యాగం వల్ల ఎటువంటి శక్తిని సంపాదిస్తాయనేది. ఇంకా కుబేర భంగం, కుబేరుడు అతని సన్నిహితుడు మణిమానుడు ఆకాశంలో విహరిస్తుంటాడు. కుబేరుడు మణిమానుడు ఇద్దరు ఆకాశంలో సాగరిస్తున్నారు. క్రింద ఎవరు నది గ్రహించక ఉమ్మి వేస్తారు. ఉమ్మి వేస్తే అగస్త్యుని తలపై పడుతుంది ఆ ఉమ్మి కింద చూసుకొని. అప్పుడు ఆయనకు శాపం వచనము అయింది. ఇది అగస్త్యుల ప్రభావం వల్ల కుబేరునికి శాపం వచనం జరుగుతుంది. తర్వాత భూమండలం, భూమండలాన్ని వచ్చే శక్తి అగస్త్య మహాను చెప్పట్లవచ్చు. భూమండలాన్ని వచ్చే శక్తి ఉన్న మహామహాయోగి అగస్త్యుడు. శివపార్వతి హిమాలయం తరవచ్చిన జనం వల్ల భూమంతా అటువైపే ఒగ్గుతుంది. ఎంతమంది భక్తులు, ఎంతమంది కోలాహలం. అప్పుడు ఆ విరిగిపోయినది గమనించిన శివుడు అగస్త్యుడిని అంటాడు, మహానుభావ వివాహ వేడు మళ్ళా చూద్దు, నీవు దక్షిణం వైపు నిలబడితే, దక్షిణాది దిశగా వెళ్ళి నిలబడితే కొంచెం భూమి సరిపోతుంది అంటే, అప్పుడు దక్షిణ దిశగా అగస్త్యుడు వెళితే ఆ భూమి సరిసమానమైతుంది, వంగిన భూమి సరిసమానం. యుద్ధంలో ఒకసారి నిస్పృహ చెందుతాడు శ్రీరాముడు. అగస్త్యుడు అజిత్త హృదయ మంత్రాన్ని బోధిస్తాడు. దాంతో శ్రీరాముడు రాముడిని జయించి సీతతో అయోధ్య చేరినప్పుడు అతను తోడిగా వచ్చిన మునీశ్వరుల్లో అగస్త్య మహాముని కూడా ఉన్నారు. నేను సీతాన్వేషణకు పంపినప్పుడు అగస్త్యుని దర్శించుకోమని ఆదేశిస్తారు. ఇక అగస్త్య తీర్థం పంచతీర్థాల్లో అగస్త్య తీర్థం ఒకటి, మిగిలిన నాలుగు తీర్థాలు సుభద్ర, పులోమి, కారంధన, అతిపావన. ఈ మహాభారతం నుంచి చెప్పినవి, నేనేమి చేసుకున్నాను మహాభారతం చదివితే వెళ్ళదు. ఇక విద్యుత్ నగర్ టూలో మేము పిరమిడ్ ఒక ధాన్య కేంద్రాన్ని, పిరమిడ్ ధాన్య కేంద్రాన్ని నిర్మించినాము. అది ఇప్పటికి కూడా బాగా జరుగుతూ ఉంది. అక్కడ ఉద్యానం ఉంది, ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉంది, ఆధ్యాత్మిక వనం ఉంది. తోట విజయ్ కుమార్ గారి సలహా మేరకు తోట బాలన్న, నేను, మేమంతా కలిసి అక్కడే మా ధ్యానము. ఇక్కడ ఎప్పుడో ఏదైనా అవసరం పడితే ఇక్కడ ఆదేశిస్తే వస్తాను, కానీ అక్కడంతా మేము అక్కడ మేము చేసుకుంటాము. అది కూడా మీరు ఒకసారి పావనం చేస్తే నాకు అంతకంటే నేను చేస్తున్నాను కీర్తికి. ఓ సూక్జానికే బాద్ మెహందీ రంగ్ లాతీ హై ఓ సూక్జానికే బాద్ ఆప్కి మొహబ్బత్ నూర్ లాతీ హై ఆప్ దూర్ హోనేకే బాద్ గోరింటాకు ఎంత పండేది తెలిసేది అది ఎండిపోయాకనే. గోరింటాకు ఉభయ భాషల్లో ఉన్నాను కాబట్టి చెప్తాను, గోరింటాకు ఎంత పండేది తెలిసేది అది ఎండిపోయాకనే. మీ ప్రేమ విలువ, మీ ధ్యానం విలువ తెలిసేది కూడా మీరు దూరమైన. ఈ విధంగా ఈ సజ్జన సాంగత్యంతో ఇంతమంది మహా సజ్జనుల పట్ల నాకున్న గౌరవంతో మీకు మరోసారి నమస్సులు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.
ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్మాంజలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల నుండి, వివిధ పట్టణాల నుండి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా స్వాగతం. అందరికీ నమస్మాంజలి. ఈరోజు మనందరి పర్వదినం. జగద్గురు సప్తర్షి మండలిలో ఒకరైన అగస్త్య మహాముని విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతపురం మహాపిరమిడ్లో మహామహా మహితాత్ముల సందిట్లో జరుగుతున్నది. ఇంతకంటే గొప్ప కన్నుల పండుగ ఇంకేది కాదు. జీవితం దండమేది. నా పేరు లక్ష్మి, అనంతపురం, అందరికీ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.